చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషనర్ తరపున వాదనలు గండ్రా మోహన్ రావు వినిపించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను గండ్రా ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషనర్ తరపున వాదనలు గండ్రా మోహన్ రావు వినిపించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను గండ్రా ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే దానిపై విచారణ చేసి ఆగస్టు 1కి వాయిదా వేశారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాదోపవాదాలు హైకోర్టులో సాగాయి. కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు, దానం నాగేందర్ ముగ్గురు అనర్హత సంబంధించిన విచారణని స్పీకర్ ఇప్పటివరకు స్వీకరించలేదని చెప్పి గండ్రమోహన్ రావు వాదనలు వినిపించారు. అనర్హతకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పీకర్ అర్హతకు సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టలేదు. విచారణ చేపట్టకుంటే వాళ్ళకి సంబంధించిన అర్హత ఎలా ముందుకు వెళ్తుందని చెప్పి కూడా కోర్టును ప్రశ్నించారు. కానీ వాళ్ళ తీర్పులన్నింటినీ కూడా ఆ ప్రభుత్వం తరఫున, స్పీకర్ తరఫున కూడా వాదనలు హైకోర్టులో జరిగాయి. ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో జరిగిన వివిధ రాష్ట్రాల్లో ఎవరిపైనా అనర్హత వేశారు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, స్పీకర్ కి రాజ్యాంగ పవర్ ఉంటుంది కాబట్టి అతను తీసుకునే విచక్షణ అధికారంగా ఫైనల్ గా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగాయి. ఎందుకంటే విచారణ వాళ్ళపైన అనర్హత వేయడం అనేది కూడా రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటుంది. వాళ్ళు పార్టీ మారారు కాబట్టి ఎందుకు మారారు, ఏం సంగతి అనేది కూడా స్పీకర్ విచారణ జరుపుతాడు, తదుపరి నిర్ణయం తీసుకుంటారని కూడా కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే విచారణ ఆగస్టు 1కి వాయిదా వేస్తూ హైకోర్టు మళ్ళీ ఆగస్టు 1 విచారణ చేపడతామండి. రైట్ నాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.